హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. ఇవాళ నేను మన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణంలో ఒక అద్భుతమైన మ్యానుఫ్యాక్చరింగ్ అనే చెప్పచ్చు. మేము ఆల్రెడీ ప్రాక్టికల్గా వాడి చూసాం కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కావ్య హైజీనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఉన్నాను. మరి కావ్య హైజీనిక్ ఎలాంటివి టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ తయారు చేస్తుంది, ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, ఈ లిక్విడ్స్ ఏ లిక్విడ్తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎన్ని లిక్విడ్స్ తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్గా అడిగి తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఇవన్నీ మీరు వినడానికి మీరు రెడీగా ఉండి ఏం ఆలస్యం చేయకుండా చూస్తూనే ఉండండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే, చెప్పండి. మీ పేరు? శరత్ సింగ్ అండి. శరత్ సింగ్, చూస్తుంటే నార్త్ లాగా ఉంది, మాటలు మాత్రం మన ఇక్కడ తెలుగులాగా ఉన్నాయి. ఏంటి అసలు? మా జేఎన్ టైంలో ఇక్కడికి వచ్చేసామండి. యాక్చువల్ నార్త్ యూపీ నుంచి వచ్చేసాము, వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాము. యాక్చువల్ మా ఒరిజినల్ బిజినెస్ వచ్చి వర్క్షాప్, ఇది స్లేట్స్ ఉన్నాయి కదా, రైటింగ్ స్లేట్స్, దాని డై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాది. యాక్చువల్గా అయితే 70 ఇయర్స్ నుంచి అదే మాది. తర్వాత ఒక కొంచెం బిజినెస్ స్లేట్స్ని ఇప్పుడు డౌన్ అవుతున్నాయి యాక్చువల్గా మీకు, దానివల్ల కొత్త బిజినెస్ ఏమైనా చూసుకోవాలని చెప్పి మనం దీనిలోకి ఎంటర్ అయ్యాం, ఈ లిక్విడ్స్లో ఎంటర్ అయ్యాం మనం. లోకి ఎంటర్ అయ్యారు అంటే సామాన్య విషయం కాదు, ఎందుకంటే క్వాలిటీగా అవన్నీ చూసుకోవాలి. దీన్ని ఎంత స్టడీగా రీసెర్చ్ చేస్తే కానీ మనం ఇందులోకి ఎంటర్ అవ్వలేము. ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైనింగ్ తీసుకుంటే ఫస్ట్ ఏంటంటే వితౌట్ ట్రైనింగ్ నేను చేశాను, కొన్ని ప్రయోగాలు చేశాను, కొన్ని సక్సెస్ కాలేదు. నేను మ్యాక్సిమం 1 ఇయర్ అట్లా ఇబ్బందులు పడ్డాను నేను. తర్వాత దీనికోసం సపరేట్ సెట్ చేసి ఇంకా బాంబేలో ట్రైనింగ్ సెంటర్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి 1 మంత్ ఉండి మొత్తం స్టడీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రయోగాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రస్తుతం ఇప్పుడే సక్సెస్ అయిపోయాం మార్కెట్లో, మేము క్లిక్ అయిపోయాం వితౌట్ ఎనీ కంప్లైంట్స్. మనకైతే ఇంతవరకు ఇబ్బందులు ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేది రాలేదు మాకు, పర్లేదు. ఇప్పుడు బిజినెస్ అయితే బాగానే జరుగుతుంది మనము. ఓకే, కావ్య హైజీనిక్ అని పెట్టారు, ప్రోడక్ట్స్ అన్నీ హైజీనిక్గా ఉంటున్నాయా? హైజీనిక్ ఉండాలనే కదా ఇప్పుడు మనం చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్లో ఇబ్బందులు పడ్డాం కాబట్టి దాన్ని హైజీన్ చేయాలని చెప్పి బాగా కృషి చేశాము. ఇప్పుడు దేంతో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు? ఫస్ట్ ఒక ఫెనాయిల్ మాత్రమే చేసింది స్టార్టింగ్లో, తర్వాత అందరూ యాసిడ్ చేసాం. అవి సింపుల్, అదే ఎవరైనా చేస్తున్నట్టు కొంచెం కాంపిటీషన్ మార్కెట్ ఎక్కువ అవుతుంది. మనం కొత్తగా చేయాలనే ఆలోచనతో తర్వాత ఇంకా హ్యాండ్ వాష్, డిష్ వాష్, లైజాల్ టైప్, హార్పిక్ టైప్ ఇవన్నీ మొదలు పెట్టేసాం. ఇంకా ఒక స్టెప్ బై స్టెప్, 1 బై 1 మంత్ కోటి చేసుకుంటూ వెళ్ళిపోయాం మనం అట్లా.
ఇవన్నీ చేశారు కదా, అప్పుడు మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి అంటే, ఒక ఇప్పుడు మనకి మనం బయట ఫైన్ ఆయిల్స్ కానీ అవి తీసుకుంటూ ఉంటే మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, అలాంటి ఫ్లేవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయా? కంపల్సరీ అండి. యాక్చువల్గా ఫైన్ ఆయిల్ వాడేది మనం బాత్రూమ్ క్లీనింగ్ యాక్చువల్గా కంటే, కొంతమంది ఏంటంటే దానికి హౌస్ క్లీనింగ్ వాడుతున్నారు. ఒరిజినల్గా ఏంటంటే ఫైన్ ఆయిల్ అనేది ఓన్లీ ఫర్ బాత్రూమ్ అండ్ స్కూల్స్ కానీ లాడ్జెస్ కానీ బాత్రూమ్కి వాడతారు యాక్చువల్గా అయితే. కానీ అది కొంతమంది ఇళ్లల్లో ఫ్లోర్కి వాడడం మొదలు పెట్టేస్తారు. దానికి అనుగుణం చేసినట్టు లైజాల్ వాడి చేశానంటే సపరేట్ డిఫరెంట్ కెమికల్తో లైజాల్ అని తయారు చేశాడు, అంటే బ్యాక్టీరియా చంపడానికి. అదే ఫార్ములాతో మేము కూడా అదే అట్లానే తయారు చేస్తున్నాం. సేమ్ లైజాల్ ఎట్లా తయారు చేస్తుందో అదే ఫార్ములాతోటి మేము కూడా తయారు చేస్తున్నాం మా కావ్య హైజీనిక్ బ్రాండ్ తోటి. సేమ్ బ్యాక్టీరియా ఎట్లా క్లీన్ చేస్తుంది మాది ఎట్లా క్లీన్ చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్. ఏదన్నా మీరు ప్రాక్టికల్గా ఏమన్నా టెస్ట్ కలా పంపించారా? కంపల్సరీ అండి. హైదరాబాద్ ల్యాబ్ టెస్ట్ చేయించాను నేను. మాది లైజాల్ది నాది రెండు చూసుకుంటే 4-5% వేరియేషన్ అంతే, కెమికల్ బ్యాలెన్స్ రెండింటికి. అది పెద్ద వేరియేషన్ కాదు. మనకు 10 అబోవ్ వస్తే అప్పుడు కొంచెం మనం ఆలోచించాలి. మినిమం బిలో 5 కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు మనకు. బిజినెస్ ఎలా రన్ అవుతుంది అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్? లేదండి, ఇప్పుడు మ్యాక్సిమం జిల్లా మొత్తం కవర్ చేస్తున్నాం, ప్రకాశం జిల్లా వరకు. ఇప్పుడు నెల్లూరు జిల్లా కూడా ఇప్పుడే కవర్ చేస్తున్నాం మేము, ఒక 3-4 ఊర్లకు పంపిస్తున్నాము. నిదానంగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం మేము. ఒకవేళ ఇప్పుడు కావ్య హైజీనిక్ గురించి తెలిసి తెలంగాణ నుంచి కూడా ఆర్డర్స్ పెడితే పంపిస్తారు? కంపల్సరీ అండి, కంపల్సరీ, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు మెయిన్గా దూరం పంపించిన ట్రాన్స్పోర్టేషన్ మనకు ఇబ్బంది, ఎక్కడికి పంపించాలన్నా కానీ. ఇప్పుడు ఈ డీజిల్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ విపరీతం పెరిగిపోయింది, ఈ రేట్ల కన్జంప్షన్ మనకు సెట్ కావట్లేదు. అవి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇంతకుముందు మేము పంపించాలి, ఇప్పుడు కస్టమర్ అండ్ మేము హాఫ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకుని పంపిస్తున్నాం. ఇప్పుడు రిస్క్ లేకుండా పోతుంది మాకు, వాళ్ళు కూడా వేరే చేస్తున్నారు. మనం చూస్తే చాలామంది కరోనా సిచ్యువేషన్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, మా బిజినెస్ అంతా దెబ్బతింది అంటున్నారు. దీని పరంగా చూస్తే మాక్సిమం ఇది వెళ్తూనే ఉంది కానీ తగ్గలేదు అని నాకు అనిపిస్తుంది, మరి ఏమంటారు? షూర్, అది ఇది కంపల్సరీ 365 డేస్ బిజినెస్. ఇది 360 రోజులు ప్రతిరోజు పని ఉంటుంది దీనికి. మనం చేసుకునే మాట ఇది మెయిన్ మన మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. మార్కెటింగ్ కరెక్ట్ చేసుకొని క్వాలిటీకి ఇచ్చామంటే సక్సెస్. ఇంకా మన క్వాలిటీకి ఫెయిల్ అయిందంటే మాత్రం ఇంకా. ఇప్పుడు ఇది మనం ఈ కావ్య హైజీనిక్ ప్రోడక్ట్స్ అనేవి, లిక్విడ్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే, అందరూ కూడా సిటీలలో అలా ఇలా చేసుకుంటూ ఉంటారు, మన మార్కాపూర్లో లేదని స్టార్ట్ చేశారా, లేకపోతే ఇక్కడ మీకు కరెక్ట్ ప్లేస్ అని చేశారు? మార్కాపూర్లో ఏంటి చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను చేశాను. ఇప్పుడు ఫెనాయిల్ యాసిడ్ ఎవరైనా తగులుతారు. ఈ లైజాల్ టేప్, హార్పిక్ టేప్, డిష్ వాష్, హ్యాండ్ వాష్ అంటే కొంచెం కష్టం. ఆ ఫార్ములాస్ చేసుకోవడం కొంచెం కష్టం. ఏమన్నా కొంచెం కెమికల్ ఇంబ్యాలెన్స్ అయినా కానీ చేతులు ఖరాబ్ అవ్వటం, ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అవన్నీ చూసుకొని జాగ్రత్త చేయాలి. అవన్నీ ఎవరు చేయలేరు కాబట్టి మనం ఒకసారి చేసి చూపించాలి, మన బ్రాండ్ అని తెలిపించాలని చెప్పి మనం మొదలుపెట్టాము. ఓకే, ఎంతమందితో స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ ముగ్గురమే అండి స్టార్ట్ చేసింది. ఇప్పుడు మంది 7 మంది అది. ఇప్పుడు 7 మెంబర్స్ అయ్యారు. 7 మెంబర్స్తో బాగా రన్ అవుతుందా? ఇబ్బంది లేదు మనకు. మార్కెట్ అయితే పర్లేదు, ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో లాక్డౌన్స్ అవి ఉన్నాయి కదా, మరి హోమ్ డెలివరీస్ అవైలబుల్గా ఉన్నాయి? హోమ్ డెలివరీస్ చేస్తున్నాము. కానీ ఈ షాప్స్ అనేది ఇప్పుడు సగం హాఫ్ డే నాకు తీసేది. ఇంతకుముందు అంటే కొంచెం బిజినెస్ తగ్గింది ఇప్పుడు అంతే. కానీ యాక్చువల్గా అయితే బిజినెస్ అయితే జరుగుతానుంది మనకు, అంటే ఆగలేదు, బిజినెస్ అయితే ఆగలేదు. డైలీ మనకు ఒక 20 బాక్సులు పోయేది, 20-10 బాక్సులు పోతున్నాయి. అంటే ఇట్ మీన్స్ మనకి టైమింగ్ లెస్ అవ్వడం వల్ల మీకు 10-20లో 10 పోతున్నాయి, 10 ఉంటుంది అంతే అండి. అదే
ఇంకా మిగతా పరంగా అయితే ఓకే, ఆల్ ఈస్ సక్సెస్ అన్నమాట. నో ప్రాబ్లం, సక్సెస్. చూశారు కదా శరత్ సింగ్ గారు ఎంతో అద్భుతంగా వివరించారు. అంటే వాళ్ళు ఏదైనా సరే మనం కష్టపడితే కంపల్సరీ మనకి 100% ఫలితం దక్కుతుంది అనడానికి నిదర్శనంగా మన శరత్ సింగ్ గారు నిలిచారు. ఎందుకంటే ఆయన 1.5 ఇయర్ కష్టపడ్డారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అయినా కూడా ఆయన తట్టుకొని మళ్ళీ బాంబే వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు. మరి ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా తయారు చేసి మంచి క్వాలిటీతో అన్నీ కూడా తయారు చేయాలని శరత్ సింగ్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. సో థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చేశారు, వీళ్ళందరికీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, జీతపత్యాలు ఎలా ఉంటాయి? మార్నింగ్ 9 to 5:30 అండి. 5:30 శాలరీస్ వచ్చి డైలీ మనం 180 రూపీస్ ఇస్తాం లేడీస్కి. ఇంకా గుమస్తాలకు వచ్చి శాలరీ బేసిస్, మీన్స్ వీళ్ళకైతే వర్కర్స్కి అయితే డైలీ పేమెంట్ ఉంటుంది, గుమస్తాలకు అయితే మంత్లీ శాలరీ సాలరీస్ ఉంటాయండి. ఇదంతా బాగానే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? ఇబ్బందులు మనకైతే ఈ బిజినెస్లో లాస్ అనేది ఉండదండి, లాస్ అనే మాట ఉండదు ఈ బిజినెస్లో. కానీ జాగ్రత్త చేసుకోవాలి, మెయిన్ మన మార్కెట్ మీద క్వాలిటీ, మనం ఇచ్చే క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కస్టమర్స్ ఏంటంటే మ్యాక్సిమం రేట్ చూసుకుంటున్నారు, రేటు తక్కువ ఉందని చూసుకుంటే దాని క్వాలిటీ కూడా అట్లనే తగ్గి ఉంటుంది. రేట్ ఎక్కువ ఉండి నాది ఖచ్చితంగా ఇది నాది క్వాలిటీ ఉంటుంది అని కరాకండికి చెప్పిన వాడితే పక్కా క్వాలిటీ ఉంటుంది. రేటు తగ్గించాలంటే వాళ్ళు కంపల్సరీ దాంట్లో క్వాలిటీ తగ్గించినట్టే. ఇది కస్టమర్స్ కొంచెం గమనించుకోవాలి ఇది షూర్గా. అంటే రేటు విషయంలో అటు ఇటు అవ్వద్దు, ఏదైనా సరే క్వాలిటీ విషయంలో మనం చూసుకోవాలి. క్వాలిటీ చూసి తీసుకోమని చెప్తున్నాను, ఏదైనా కానీ రేట్ విషయం చూసుకుంటే మాత్రం కంపల్సరీ క్వాలిటీ తగ్గి ఉంటుంది దాంట్లో ఆటోమేటిక్గా. మామూలుగా నేను నార్మల్గా అడుగుతున్నాను, ఎందుకంటే కస్టమర్స్ మనల్ని ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఏర్పడాలి. మీరు ఎలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి మీకు వస్తూ ఉంటాయి? మేమంతా గుజరాత్ అండ్ చెన్నై నుంచి తెప్పిస్తామండి. ఇంకా అప్పుడు అర్జెంటుగా అవసరం అంటే నెల్లూరు, అది చెప్పండి, అది మ్యాక్సిమం తెప్పించేది. ఏంటంటే మనం ఫస్ట్ ఫెనాయిల్ ఉంది, ఫెనాయిల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉన్నాయి. తక్కువ క్వాలిటీ కంటే తక్కువ ఇస్తాం, మీడియం కంటే మీడియం ఇస్తాం, క్వాలిటీ కంటే క్వాలిటీ ఇస్తాం. తక్కువ అని చూసి రేట్ చూసి తీసుకున్నామంటే మన బండలు అట్లా ఖరాబ్ అవుతాయి, అదిగా చేతులు కూడా ఖరాబ్ అవుతాయి. అందుకని నేను క్వాలిటీ రేట్ ఎక్కువ ఉన్నా కానీ క్వాలిటీ ఉన్నది తీసుకోండి చెప్తున్నాను నేను కస్టమర్కి. తక్కువ రకం తీసుకోవద్దు, అది ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవుతుంది. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ చీప్ అండ్ బెస్ట్ కోరుకుంటున్నారు, కానీ చీప్ అండ్ బెస్ట్ దొరకడం అంటే చాలా కష్టం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎంత కష్టపడి క్వాలిటీగా తయారు చేస్తే అంతే రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది కాదు కానీ బయట ఉన్న పరిస్థితులను బట్టి రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మనం ప్రోడక్ట్స్ ఏమన్నా వాటిలోకి తయారు చేసే ఇంగ్రీడియంట్స్ మనం తీసుకోవాలన్నా కూడా అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ చెప్తారు, తక్కువ ఉంటే తక్కువే చెప్తారు. సో శరత్ సింగ్ గారు చెప్పినట్టు రేట్ చూడకండి క్వాలిటీ చూడండి అంటున్నారు, అది చూస్తేనే మనకు కూడా మేలు. మరి ఈ కరోనా సిచ్యువేషన్లో ఈ లిక్విడ్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సాయి కుమార్. మీరు ఇక్కడ ఏం చేస్తారు? నేను కూడా వర్కర్నే. వర్కర్? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను అన్నయ్య దగ్గర 13 ఇయర్స్ నుండి పనిచేస్తున్నాను. ఓకే, ఇది స్టార్ట్ చేశాక మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఆయనకి? మేము మార్కెటింగ్ విధంగా కానీ కలెక్షన్ విధంగా బాగానే సపోర్టింగ్ ఇస్తున్నాం. మీకు ఆయన ఏ విధంగా సహకరిస్తారు? హాస్టీస్ ఒక బ్రదర్గా చూసుకుంటుండ్రు. ఇవన్నీ తయారు చేసి పంపిస్తున్నారు కదా, మరి క్వాలిటీ పరంగా అవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి? క్వాలిటీ విషయంలో మాత్రం అసలు ఇంతవరకు రిమార్క్ లేదు, క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయింది కానీ లేదు. బిజినెస్ బాగా రన్ అవుతుందా? బిజినెస్ కానీ బాగానే రన్నింగ్ అవుతుంది. మీకు ఇక్కడ వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? నాకు బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిన దగ్గర ఎవరైనా కస్టమర్స్ కానీ ఏదైనా చెప్పడం జరిగిందా ఇంకొంచెం క్వాలిటీ కావాలి అది ఇదని అడగడం? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు మ్యామ్. ఆల్రెడీ వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు అడిగి తెలుసుకునే పోతారా? ఆల్రెడీ మనం కానీ ఫస్ట్ బాగా కష్టపడ్డాం, మార్కెట్ విషయంలో కానీ తిరగటం కానీ మొత్తం మనం ఎక్కువ అవుట్ ఆఫ్ అయినా బాగానే కష్టపడ్డాము. తర్వాత ఇప్పుడు మనం ఏం వెళ్ళట్లేదు, కస్టమర్సే ఫోన్ చేస్తున్నారు మనకి. ఇప్పుడు ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు వర్కర్స్ అని చెప్పారు, అందులో మీరు ఒక మెంబర్? నేను ఒక మెంబర్ని. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వారి వర్కర్ కూడా ఎంతో మంచిగా చెప్తున్నారు ఆయన గురించి, అంటే ఒక బ్రదర్లా సపోర్ట్ చేస్తారు అని. ఇవన్నీ కూడా క్వాలిటీ పరంగా కూడా ఎటువంటి రిమార్క్స్ లేవు, అన్నీ బాగున్నాయని చెప్తున్నారు.
మరి ఇవి కూడా మీరు కావాలి అనుకుంటే నేను డిస్ప్లే మీద నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు కావాలి అంటే కొరియర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నవతా టీవీ. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.